మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందాలి అంటే కుటుంబశ్రీల శిక్షణ పొందిన మహిళలకు ఆర్థిక అభివృద్ధించాలని డాక్టర్ సీతా మహాలక్ష్మి పిలుపునిచ్చారు. 90 రోజుల పాటు వేల్పుల సత్యం కాలనీలో దైవకృప వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కుటుంబమిషన్ శిక్షణ మంగళవారం పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సీతా మహాలక్ష్మి మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని అన్నారు. ప్రతి కుటుంబం ఆర్థిక ఎదుగుదలకు మహిళలు ఎంతగానో కృషి చేస్తున్నారని, శిక్షణ పొందిన మహిళలకు వివిధ బ్యాంకులు ముద్ర లోన్ ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుందని, మగ్గం టైలరింగ్ మొదటి విడత శిక్షణ పొందిన మహిళలు మరియు రెండవ శిక్షణలో 60 మందికి అవకాశం కల్పించడం జరుగుతుందని దైవకృప వెల్ఫేర్ సొసైటీ నిర్వాహకులు భానోత్ లోకేష్ తెలిపారు. ఈరోజు దైవకృప వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇప్పుడు శిక్షణ కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి ఇది చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఎందుకంటే పేరు పేరున అంత సమయం లేదు, క్షమించాలను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే శిక్షణ పొందిన మహిళలందరికీ, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ డయాస్ మన అన్ని విషయాలు మాట్లాడడం పనికొస్తుంది, కానీ టైం తక్కువ ఉండడం వల్ల ఎక్కువ మనం మాట్లాడలేకపోతున్నాం. అయినా కూడా మనం ఏం చేయొచ్చు అంటే, మనకి మన పిల్లలకి, మన చుట్టూ ముందు కళ్ళ ముందు కనపడుతున్న అనాథ పిల్లలకి ఎలాంటి సర్వీస్ ఇవ్వచ్చు అంటే, వచ్చాం ఏదో కుట్టు శిక్షణ కార్యక్రమం, ఇలా కుట్టుకోండి, అలా చేసుకోండి, ఇలా సంపాదించుకోండి అని కాకుండా మనకి ప్రతి విషయం మీద కూడా అవగాహన ఉండాలని చాలా చక్కగా చెప్పారు మన చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ తరఫున. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఇచ్చిన అదే ఉపయోగించుకోవడం కూడా ఒక కళే, అది ఒక కళే, అది ఎందుకంటే వచ్చిన సబ్జెక్ట్కే మనం పరిమితం కాకుండా మిగతా విషయాలు కూడా మనం అంటే అవకాశం వచ్చింది వాళ్ళకి తెలియజేయాలి. అది కూడా మనకు సంబంధించింది. పిల్లలు అంటే మన మహిళలకి ఎక్కువ ప్రేమ ఉంటుంది, ఎక్కువ శ్రద్ధ ఉంటుంది వాళ్ళ మీద, కాబట్టి చెప్తే ఉపయోగపడుతుంది అనే విషయం చెప్పడం కూడా గొప్ప విషయండి. అలాగే ముందుగా మీరు అందరూ నన్ను క్షమించాలి, ఎలా 10 గంటల నుంచి ఎదురు చూస్తున్నారు, కొంచెం రావడం ఆలస్యమైంది. ఈవేళ ఫస్ట్ మన నాగమణి చెప్పారు, ఎట్లా చెప్పారంటే యుద్ధం చేయాలన్నట్లే చెప్పారు. అంటే ప్రతి విషయాన్ని కూడా యుద్ధంలాగా ఫీల్ అయ్యి చేయండి, అది ఎట్లా చేయాలని దాన్ని ఆలోచన చేసి యూనిట్స్ లాగా చేస్తే మనం దానికి ఏమన్నా ఇవ్వగలమా అనేది నేను ఆలోచన చేసి, ఎందుకంటే ఇక్కడ పిలిచారు కాబట్టి నేను ఏదో 4 ముద్దలు చెప్పేసి అమ్మ బాగా చేయండి, బాగా నేర్చుకోండి నేర్పుకోవడం కాదు, బాధ్యత కూడా ఉంది పిలిచినందుకు. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఇంతమంది మీరు ఇంత ఇంట్రెస్ట్తో నేర్చుకున్నప్పుడు వాళ్ళకి సహకారం అందించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉన్నది. కాబట్టి దాన్ని ఎలా చేస్తే ఉండాలి అనేది నేను ఆలోచించి తప్పకుండా చేస్తానని మాటిస్తున్నాను. అలాగే ఇప్పుడు మనకి ఎవరు ప్రథమ గురువు, ఇంట్లో అమ్మ, ఎన్నో పనులు చేసి మనం కూడా అమ్మలమే ఎన్నో చేస్తున్నాం. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, అవకాశం లేదు అది బయటకు రాదు. ఇవాళ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ టాలెంట్ ఉన్నది నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వచ్చారు. ఈ 90 రోజులు మీ అంత ఓపిక వచ్చారు, మీకు ధన్యవాదాలు. అలాగే అంత ఓపిక నేర్పించిన మీ ట్రైనర్లకు కూడా, ఎందుకంటే ఎప్పుడు నేర్పించాలి మనకి అనుభవాలు అని రావడం, అంత ఓపిక నేర్పించిన ట్రైనర్లకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సమయం ఏ లేదు, చాలా మాట్లాడేది, మళ్ళీ ఇంకోసారి మనం కూర్చున్నాం. నేను ఫస్ట్ ఈ బిల్డింగ్లోకి వచ్చినప్పుడు 10-20 మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఆ 10-20 మందితో చేసుకొచ్చి వాళ్ళ శిక్షణ కార్యక్రమం చేయడానికి, మనం ఈ సొసైటీ ఇక్కడ దాకా రావడానికి దైవకృప వాళ్ళకైతే నేను ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్యేకంగా అంటే ప్రత్యేకంగా చాలా మందికి ఉంటుంది, దాన్ని చేసేది ఎంతమంది చేయాలనుకుంటే ఎంతో చేయొచ్చు. మన దేశంలో కానీ మన జిల్లా, ఈవెన్ మన నియోజకవర్గం, మన మహబూబాబాద్ పట్టణంలో కూడా చేయొచ్చు. చేయాలి అనే ఆలోచన ఎంతమంది ఉంటుంది, ఆ ఆలోచన వచ్చి ఈవేళ వరకు కూడా అది అంచనా.